हरनमः पार्वती पतये हर हर महादेव हर। श्री ज्योतिर्वास्तु विद्यापीठము ద్వారా 2017 నుండి అత్యద్భుతమైనటువంటి విధానంలో ఆశ్రమం స్థాపించిన నాటి నుండి శివరాత్రి మహోత్సవాన్ని వైవిధ్యభరితంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చివరి సంవత్సరంలో శ్రీ పత్రలింగేశ్వర స్వామిని అరుదైనటువంటి విధానంలో రూపొందించడం జరిగింది. 18 అడుగుల పత్రలింగాన్ని 365 దివ్య ఔషధుల చేత 18 కోట్ల పత్రాల చేత నిర్మించింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఔషధి విజ్ఞానాన్ని లోకానికి తెలుపడం, వృక్షం యొక్క గొప్పతనాన్ని లోకానికి అందజేయడమే పరమ ఉద్దేశంగా 18 అడుగుల పత్రలింగాన్ని నిర్మాణం చేసి అసంఖ్యాక జన ప్రవాహం మధ్య ప్రతి ఒక్కరూ పత్రలింగాన్ని దర్శించి అభిషేకించి తరించి ఉన్నారు 2022 సంవత్సరంలో. ఇక ఈ సంవత్సరం సుమారు 360 టన్నుల ఇసుక చేత 19.5 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాబృహత్ సైకతలింగాన్ని విద్యాపీఠం ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తుంది. సైకతలింగ దర్శనం సర్వపాప నివారణ. సైకతమూర్తిలో ఎన్ని సైకత పరమాణువులు ఉన్నాయో అన్ని 1000 సంవత్సరాలు అర్చించినటువంటి భక్తులంతా కూడా రుద్రలోకంలో ఉంటారని భవిష్యోత్తర పురాణం తెలపడం జరిగింది. అందువల్ల ఆశ్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి భక్తుడు సైకతలింగానికి అభిషేకం చేసుకునేటువంటి ఒక సువర్ణావకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా విచ్చేసి సైకతలింగాన్ని దర్శించి సైకతలింగాన్ని అభిషేకించి తరించగలరని ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.